గజం కేవలం 4,500 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 8 లక్షలు మాత్రమే. మొత్తం అంతా మా వదినే చేసింది మేడం. వచ్చిన దగ్గర నుంచి మా అమ్మా నాన్నలు శత్రువుల్లా చూసేవారు. అమ్మా నాన్నలు అన్నయ్య ఎప్పుడైతే హైదరాబాద్ వచ్చారో తర్వాత వాళ్ళు బెంగతో వాళ్ళు చనిపోయారు సార్. వాళ్ళు వదిన కారణంగా అలా దిగజారిపోయాడు. తల్లిదండ్రుల్ని పక్కన పెట్టేసి అత్తమామలే నా తల్లిదండ్రులు అన్ని ఎంతగా ఎదిగిపోయాడు మా అన్నయ్య. మీ ఆవిడ చెప్తేనే వింటాను, మా ఆవిడ చెప్పింది కాబట్టి ఇన్వెస్ట్ చేశాను, ఇప్పుడు మా ఆవిడ మాట్లాడద్దు అంది కాబట్టి తమ్ముడితో మాట్లాడలేదా? నా భార్య చెప్పండి, నేనేం చేయలేను సార్. లేదన్నయ్య, పని లేకుండా ఎవరున్నారో అందరూ పని చేసుకుంటారు. 2 నిమిషాలు ఫోన్ మాట్లాడలేవన్నయ్య నువ్వు. మా బిజీలో మేము ఉంటాందా? కొద్దిగా సాయం చేయండి, నేను బాగా నష్టాల్లో ఉన్నాను. సాయం చేయాలంటే వదిన దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసుకో. ఈ రోజు మన తల్లిదండ్రులు నాతో లేరంటే దానికి కారణం ఎవరు? వదిన వచ్చి కుటుంబాన్ని విడగొట్టడం వల్లే కదా. చనిపోయారు. కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నారా? నిజమైతే కూర్చుని ఇస్తావా చేస్తావా అన్నట్టు డిమాండ్ పెడతావేంటి? రోడ్డు మీద బుక్క పట్టిలా తిరిగి నీకున్న డబ్బుల్ని పోగొట్టుకుని ఏదో బిజినెస్ చేసి నువ్వేమో కంగాలు చేసుకుని ఈ రోజు నా మీదకి వస్తే నేనేం చేయాలి? చూడదు సార్, అసలు వదినంటే తల్లితో సమానం అంటారు. ఈ రోజు కూడా నన్ను కొడుకులా చూడలేదు సార్. తను అన్న కావాలి కానీ వదిన వద్దంటున్నారు మీరు. మీకంటూ ఒక రక్త సంబంధం గానీ ఒక ప్రేమ గాని అలాంటివి ఉండవండి. సుమన్ టీవీ సమర్పించు అందమైన జీవితానికి స్వాగతం. నమస్తే కళ్యాణ్ గారు. నమస్తే జయ గారు. మురళి అని మనకు ఒక పర్సన్ మెయిల్ చేశాడండి. అన్నదమ్ముల మధ్య ఏదో చిన్న ఇష్యూ నడుస్తా ఉంది, తనే బిజినెస్ చేసుకోవాలనుకుంటున్నాడు తమ్ముడు, మనకి మెయిల్ చేసింది మురళి. ఆ బిజినెస్ కు సంబంధించి అన్న ఏదన్నా ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేస్తే నేను ముందుకెళ్తాను, నాకు మా అన్న సపోర్ట్ కావాలి ఫైనాన్షియల్ గా అనేది ఇష్యూ అండి. సో మెయిల్ చేశాడు, డీటెయిల్ గా పెట్టాడు, బట్ మీ సలహా సూచన తనకి కావాలని చెప్పేసి అడుగుతున్నాడు. తప్పకుండా, అందుకని చెప్పి నేను అతనికి కాల్ చేస్తానని చెప్పానండి. ఒకసారి కాల్ చేద్దాం. కొద్ది విచిత్రంగా ఉంది, అతను అడగకుండా మన ద్వారా ఏదో ఒక ఇమోషనల్ సెంటిమెంటల్ ఇష్యూ అయితే ఉంటుంది. అది బహుశా అతను ఫేస్ చేసి డైరెక్ట్ గా అడగలేకపోతున్నాడు. డబ్బు ఎవరినైనా మార్చేస్తుంది కళ్యాణ్ గారు, కాదంటారా? అవును మేడం. ఎలాంటి బంధాన్నైనా. అవును మురళి అండి. అవును మేడం. నేను జయానండి, అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాను. నమస్తే మేడం. నమస్తే మురళి గారు. మీ మెయిల్ చూశాను, డాక్టర్ గారికి కూడా నేను చెప్పాను, బ్రీఫ్గా చెప్పాను. నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడతారా? సరే మేడం. యా, ఒకసారి చెప్పండి. మురళి నమస్తే. మురళి నమస్తే సార్. ఎంత మురళి, ఏజ్ ఎంత, మీది ఎక్కడ ఉంటారు? మాది తుని దగ్గర సార్, మాది. ఓకే ఓకే. మీరేం చేస్తూ ఉంటారు? ప్రెజెంట్ అయితే బిజినెస్ లాస్ వచ్చి ఖాళీగానే ఉన్నాను సార్. అయ్యో, మీ వయసు ఎంత మురళి? నా వయసు 23 సార్. ఇప్పుడు ఎక్కడ, ఇప్పుడు ప్రెసెంట్ తున్ నుంచే మాట్లాడుతున్నారా? లేదు సార్, మా హైదరాబాద్ వచ్చాను సార్ మా అన్నయ్యని కలవడానికి. అన్నయ్యని కలవడానికి ఏంటి సమస్య ఏంటి మురళి? మాకు అమ్మ నాన్న, అన్నయ్య, నేను, చెల్లి ఉండేవాళ్ళం సార్. అమ్మ నాన్నలకి నాకంటే చెల్లి కంటే కూడా అన్నయ్యనే బాగా ప్రేమగా చూసుకునేవారు సార్. ఎప్పుడైతే అన్నయ్యకి పెళ్లి జరిగిందో అమ్మ నాన్న పక్కన పెట్టేశాడు సార్. అన్నయ్య పక్కన పెట్టేశాడు. వదిన మాటలు విని అమ్మ నాన్నలు ఇంక దూరం పెట్టేసి ఇలా హైదరాబాద్ వచ్చేసాడు సార్. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఉన్న ఒక్క ఇల్లు ఆధారం ఆ ఇల్లు ఒక్కటే ఉండేది సార్. ఊర్లో ఉండేదా? అవును సార్. వదిన బలవంతం మీద నాకు అప్పులు ఉన్నాయని చెప్పి మాతో ఇంకా ఏదో సంతకం చేయించేసుకుని ఇల్లు అమ్మేశారు సార్ అప్పట్లో. ఇల్లు అమ్మేయటం కూడా జరిగిపోయింది. జరిగిపోయింది సార్. అప్పట్లో ఆ ఇల్లు 10 లక్షలు వచ్చింది సార్. అప్పట్లో 10 లక్షలు అంటే చాలా ఎక్కువ సార్. అది ఇప్పుడు దాని ఇల్లు వాల్యూ 3.5 కోట్లు 4 కోట్ల దగ్గరలో ఉంటుంది సార్. అది ఇప్పుడు వదిన మాటలు విని అమ్మ నాన్న శత్రువుల్లా చూసారు సార్. అంటే మీ వయసు కూడా చిన్నది, మీకు అర్థం కాలేదేమో పరిస్థితి ఏంటి అనేది. మనకున్న ఏకైక ఆధారం వెళ్ళిపోతుంది చేతుల నుంచి అనేది మీకు అర్థం కాలేదు.
అర్థం కాలేదు సార్ నాకు, అమ్మా నాన్నలు పెట్టమన్నారు కదా అని చెప్పి పెట్టేసాను సార్ నేను సంతకం. మీ వాటా మీకు వచ్చింది, అందరికి వాటాలు సమానంగా పంచుకున్నారా మురళి గారు? పెద్దోడు కదా సార్, అన్నయ్యకి కొద్దిగా ఎక్కువ ఇచ్చారు సార్, చెల్లికి నాకు అమ్మా నాన్నలు ఉన్నారు కదా అని చెప్పేసి నేను అప్పట్లో మనీ గురించి పెద్దగా పట్టించుకోలేదు సార్. అమ్మా నాన్నలే చూసుకున్నారు, వాటా అప్పుడు సరిగ్గా వచ్చిందో కూడా నాకు పూర్తిగా తెలియదు సార్. లెక్క తెలియని వయసులేండి. సరే మురళి, తర్వాత ఏమైందన్న, ఇప్పుడున్న పరిస్థితి ఏంటి? తర్వాత వచ్చిన డబ్బులతో బిజినెస్ చేశాను సార్, బిజినెస్ లాస్ వచ్చింది. చదువుకోలేదా మీరేమీ? పెద్దగా అయితే ఏం చదువుకోలేదు సార్, ఇంకా అన్న అన్న వెళ్ళిపోయిన తర్వాత ఇంటర్ అయింది సార్ నాది. ఏంటి, ఏ బిజినెస్ ఇది మీరు చేసేది? చికెన్ షాప్ పెట్టాను సార్. ఓకే, లాస్ వచ్చిందా? అవును సార్, ఫ్రెష్తో లాస్ వచ్చింది. ఉందా మూసేశారా? ప్రెసెంట్ మూసేసాను సార్, ఇంకా అప్పుల్లో ఉండడం వల్ల. సరే సరే, మాకెందుకు చేశారు నాన్న? ఈ విధంగా అప్పుల్లో ఉన్నాం సార్, నా భార్య బిడ్డలు అది ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు సార్. మా అన్న అయితే ఉన్నాడు కదా హైదరాబాద్ లో అని చెప్పి వచ్చింది సార్, ఏమైనా హెల్ప్ చేస్తాడేమో అని. మీరు చెప్తే సహాయం చేసే పరిస్థితిలో లేడా అన్నయ్య? అన్నయ్యతో ఇప్పుడు చాలా బాగున్నాడు సార్ ఇప్పుడు, కాకపోతే నాతో అయితే సరిగ్గా మాట్లాడట్లేదు సార్ ఇప్పుడు. మాట్లాడలేదు? ఎన్ని సంవత్సరాల నుంచి మాట్లాడలేవు మీకు? దాదాపు 1.5 ఇయర్ నుంచి సార్. అమ్మ నాన్నతో మాట్లాడుతున్నాడా? అది కూడా లేదా? అమ్మ నాన్నలు అన్నయ్య ఎప్పుడైతే హైదరాబాద్ వచ్చారో తర్వాత వాళ్ళు బెంగతో వాళ్ళు చనిపోయారు సార్. వాళ్ళనైతే అన్నయ్య వచ్చిన తర్వాత అంత అమ్మ నాన్న ఎలా ఉన్నారని కూడా ఏ రాజు అడగలేదు సార్ నా ఫోన్ చేసి. సిస్టర్ పెళ్లి అయిపోయిందా? అమ్మ నాన్న చనిపోక ముందే అయ్యిందా? సిస్టర్ పెళ్లి అయితే అమ్మ నాన్నలు ఉండగానే అయ్యింది సార్, కాకపోతే వాళ్ళకి కూడా పెద్ద ఏమీ లేదు సార్. వాళ్ళకి కూడా సిస్టర్ పెళ్లి అయితే చేసాం గానీ డెలివరీకి ఎవరైనా సరే ఏడపిల్ల అయినా సరే అమ్మ నాన్నలు ఇంటికి వచ్చి కసవం అవుతుంది. కానీ ఆ పరిస్థితుల్లో నేను లేను సార్, స్తోమత కూడా నాకు లేదు చేయించే స్తోమత. ఏంటి మేడం? అన్నయ్య చెల్లి గురించి కూడా చూడరా? లేదు మేడం, చెల్లి ఉన్నదన్న సంగతి మర్చిపోయాడు అన్నయ్య. అయ్యో, అసలు ఏంటి కారణం ఏంటంటారు, మీరేమనుకుంటున్నారు? మొత్తం అంతా మా వదినే చేసింది మేడం, వచ్చిన దగ్గర నుంచి మా అమ్మ నాన్నలు శత్రువులా చూసేవారు. మా వదిన మాటలు విని మా అన్నయ్య ఇంకా మా అమ్మ నాన్నలు నెగ్లెక్ట్ చేస్తాడు బాగా. అని వదినే కారణం అంటారా, లేదంటే వదిన కారణానికి చూపెట్టి మీ బ్రదరే ఇలాగా దిగజారాడా? లేదండి, వదిన కారణంగా అలా దిగజారిపోయాడు. ఎంత తల్లిదండ్రులని పక్కన పెట్టేసి అత్తమామలే నా తల్లిదండ్రులు అని ఎంతగా ఎదిగిపోయాడు మా అన్నయ్య. ఇప్పుడు 1.5 ఇయర్ బట్టి నీకు బిజినెస్ లో లాస్ రాలేదు కాబట్టి నువ్వు కూడా అన్నయ్య వరకు మాట్లాడలేదు. ఇప్పుడు బిజినెస్ లో లాస్ వచ్చిన తర్వాత మళ్ళీ అన్నయ్యతో కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. మరి అతను కూడా అనుకోవచ్చు కదా, ఇప్పుడు అమ్మ నాన్న చనిపోయిన తర్వాత నేను ఇంటికి పెద్ద డబ్బులు వరకు అయితే కనుక నా దగ్గరకు వస్తున్నాడు, లేదంటే మధ్యలో నన్ను కానీ నా భార్యను కానీ పట్టించుకోవట్లేదని మీ అన్నయ్యకి కూడా ఒక ఫీలింగ్ ఉండొచ్చేమో. లేదు సార్, నేను చాలా సార్లు మధ్యలో ఫోన్ చేశాను ఎలా ఉన్నామని ఫోన్ చేయడానికి, నా ఫోన్ అసలు లిఫ్ట్ చేసేవాడు కాదు సార్, నెగ్లెక్ట్ చేసేవాడు. సరే సరే, కేవలం ఇది ఒక డబ్బు రీత్యా మాట్లాడాలనే ఉద్దేశంతో మాకు కాంటాక్టా, లేదంటే అన్నయ్య ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు అనే ప్రశ్నకి జవాబా, లేదంటే అన్నయ్య అన్నదమ్ములు మళ్ళీ అక్క చెల్లు వీళ్ళంతా అనుబంధం మళ్ళీ బాండింగ్ ఏర్పడుతుంది అనే ఆలోచనతో చేశారా? ఈ మూడిట్లో దేని గురించి మాకు చేశారు? బాండింగ్ సార్, నా అన్నయ్య నాకు కావాలి, ఇది వరకట్లో మా అన్నయ్యతో నేను ఎలా ఉన్నాను అలా నాతో మాట్లాడాలి మా అన్నయ్య. అదే అప్పుడు అక్కడ వరకు మనం తేలిస్తే సరిపోతుందా, లేదంటే అక్కడ వరకు వచ్చినటువంటి అన్నయ్య నష్టాల్లో కూరుకుపోయినటువంటి తమ్ముడిని కూడా తేలేయాలి కాబట్టి ఆర్థిక పరమైనటువంటి సహాయ సహకారాలు కూడా అందించాలనే రిక్వెస్ట్ కూడా అడగాల? ఎందుకంటే అది వేరే యాంగిల్, ఇది వేరే యాంగిల్. ఆర్థిక పరంగా నేను ఇప్పుడు చాలా స్ట్రగుల్ లో ఉన్నాను సార్, నేను అది కూడా నా మా అన్నయ్య నాకు చాలా చాలా హెల్ప్ చేస్తాడని నమ్మి ఇక్కడ వరకు వచ్చాను సార్, అది కూడా కొద్దిగా సాయం చేయాలి సార్ మీరు. ఒకసారి మాట్లాడదామా బ్రదర్ తో అండి? సరే మేడం. ఇక్కడ యూజువల్ గా ఏమవుతుంది అంటే మేడం, ఇక్కడ ఇప్పుడు ట్రయాంగిల్ అయిపోతుంది. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఆడవాళ్ళ సబ్జెక్ట్ కూడా వస్తుంది ఇక్కడ, ఎందుకంటే ఇప్పుడు అన్నయ్య ఒక్కడు ఒప్పుకుంటే సరిపోతుందా, లేదంటే అన్నయ్య ఒప్పుకోవటమే కాకుండా వదిన కూడా ఒప్పుకోవాలా? ఆవిడ పాత్ర నిజంగా ఎంత ఉంది, ఇతను ఎంతవరకు కరెక్ట్ చెప్తున్నాడు? ఒకటి మేడం, సమాజంలో ఎప్పుడు కూడా ఈ అనుబంధాలు ఆడవాళ్ళని ఇటువంటి అంశాల్లో ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టాలి, జోక్యం చేసుకుంటే ఇలాగే ఉంటుంది వ్యవహారం. ఆడవాళ్ళని తప్పుపట్టే ఉద్దేశం మనం కాదు, కానీ ఎక్కడికక్కడ ఆ గీతలు అనేటటువంటిది క్లారిటీ కూడా పెళ్ళి అయినప్పుడే నా కుటుంబ సభ్యులు ఇది వాళ్ళు ఎంతవరకు నా మీద డిపెండ్ అవుతారు, ఇమోషనల్గా ఫైనాన్షియల్గా ఎంతవరకు డిపెండ్ అవుతారు, మీ భారీగా నీకు ఈ స్థానం ఇస్తున్నాను నువ్వు ఎక్కడి వరకు జోక్యం చేసుకోవచ్చు చేసుకోకూడదు అనేది గీతలు కరెక్ట్గా ఉండాలి. హలో అన్నయ్య. చెప్పరా, ఎలా ఉన్నావు అన్నయ్య? బాగున్నా.
ఏంటి ఇలా ఫోన్ చేసావు? లేదు సార్ మాట్లాడతారంట కళ్యాణ్ చక్రవర్తి గారు. సార్ కాదు సార్, అతని పేరేంటనా? మా అన్నయ్య పేరు రవితేజ్ అండి. నమస్తే అండి రవితేజ్ గారు. రవితేజ్ గారు నమస్తే. మీ తమ్ముడు మీకు పెద్ద షాక్ ఇచ్చినట్టున్నాడు, చెప్పబెట్టకుండా మా దగ్గర నుంచి ఫోన్ కలపటం. అది ఏం లేదు, అతను ఇప్పుడు మీ ఇద్దరి మధ్యన కమ్యూనికేషన్ పోయిందంట. అతను బాధ చెప్పుకోవటానికి కానీ అటువైపు అమ్మ నాన్న లేరు, ఎవరు లేరు. ఇప్పుడు ఫ్యామిలీతో పాటు ఆల్రెడీ ఉన్నాడంట. బిజినెస్ అనేటటువంటి దాంట్లో ఊబిలో కూరుకుపోయాడంట. సరే, ఫైనాన్షియల్ అంశం అనేది పక్కన పెడితే కనుక మోరల్ సపోర్ట్గా ఉండవలసినటువంటి మా ఏకైక దిక్కు మా అన్నయ్య ఒక్కడేనండి. అతని వరకు రీచ్ అవ్వటానికి నాకు ఏ దారి కనిపించట్లేదు, మీరు తప్ప అని చెప్పి మాకు ఫోన్ చేసేటప్పటికి మేము ముందే చెప్పాం. అది కాదయ్యా, మేము మాట్లాడటం ఏంటి మీ అన్నదమ్ముల మధ్యన? నువ్వు డైరెక్ట్గా ఇంటికి వెళ్ళు, లేదంటే ఫోన్ చేయంటే అసలు అన్నయ్య నన్ను ఎంటర్టైనే చేయట్లేదండి. నా పని, నా పరిస్థితి ఇలా ఉంది, నన్ను కాపాడండి సార్ అని అనుకుంటూ మాకు చేస్తే సరే అని చెప్పి మీకు కలపమని చెప్పాము. మేము సుమన్ టీవీ అందమైన జీవితం నుంచి మాట్లాడుతున్నామండి. నా పేరు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, నేను మానసిక వైద్య నిపుణుడిని ప్లస్ రిలేషన్షిప్ కౌన్సిలర్. సో మీకు ఓకే అంటే మీతో ఒక రెండు నిమిషాలు మాట్లాడతాం మేము. రైట్ రైట్. కాదు ఇప్పుడు ఏంటి రవితేజ గారు, ఇప్పుడు ఏంటి మీ ఇద్దరి మధ్యన సమస్య? ఎందుకు మీ బ్రదర్కి మీకు మధ్యన ఇన్ని నెలలు బట్టి మాటలు లేవు? ఫోన్ చేస్తే డబ్బులు అడుగుతాడు. ఫోన్ చేస్తే డబ్బులు అడుగుతాడు, డబ్బులు అడుగుతాడు. అవసరం ఉండి అడుగుతాడా, అవసరం లేకపోయినా అడుగుతాడా? ఏమన్నా పాడు చేస్తున్నాడా, ఏంటండి మీరేం అనుకుంటున్నారు? నాకు అటాలో వచ్చిన డబ్బులతో నేను ఒక బిల్డింగ్ కొనుక్కుని బిజినెస్ చేసి పొజిషన్ లో ఉన్నాను. సంతోషం. వాడు మాత్రం ఆ డబ్బులంతా రోడ్ నెంబర్ తిరిగి బుక్క పచ్చట్లో పోగొట్టుకున్నాడు. వాడికి అవసరం వచ్చినప్పుడల్లా ఫోన్ చేస్తుంటాడు, అందుకే ఫోన్ లిఫ్ట్ చేయడం మానేశారు. రైట్. సో ఓన్లీ డబ్బులకే మీ బ్రదర్ ఫోన్ చేస్తాడంటారు మీరు? అంతే కదండి, పొజిషన్లో నేను ఉన్నాను కాబట్టి నన్ను అడగడానికి ట్రై చేస్తున్నాడు. ఆర్థిక లావాదేవీలు తప్ప ఇంకేమీ లేదండి? మీకు ఒక సిస్టర్ కూడా ఉన్నట్టున్నారు రవితేజ గారు. ఆవిడతో కమ్యూనికేషన్ ఉందా, మీ సిస్టర్ తో కమ్యూనికేషన్ ఉందా రవితేజ గారు? మీకు అప్పుడప్పుడు మాట్లాడుతుంటాను, అప్పుడప్పుడు. అక్కడ కూడా అప్పుడప్పుడే, ఇక్కడ అసలు లేదు. మరి ఆవిడ కూడా అప్పుడప్పుడు డబ్బులు అడుగుతారని మాట్లాడతారా? మీరు దేనికి మాట్లాడతారు? ఆవిడతో కూడా కట్ అయిపోయిందిగా. కట్ అయిపోవడం అంతే కాదండి, ఎప్పుడైనా మేము ఖాళీ ఉన్నప్పుడు వాళ్ళు కనిపించినప్పుడు చేసినప్పుడు మాట్లాడుతూ ఉంటాం. రైట్ సార్, రైట్ రైట్. మరి ఇప్పుడు 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 ఈ అబ్బాయి ఏంటి వ్యసనాలు బానిస పడ్డా, లేదంటే తెలివి తక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడనా? ఎందుకు ఇతని మీద మీకు అంత కోపం? వాడికి బాధ్యత అనేది లేదండి. రైట్. మరి బాధ్యత చెప్పే వాళ్ళు ఎవరు? తనకే తెలుసుకోవాలి, తన భార్య చెప్పాలి. భార్య బాధ్యత చెప్పాలి. ఓకే. మరి మీ భార్య గారు ఏమంటున్నారు ఈ వ్యవహారంలో? నా భార్య నాకు వచ్చిన డబ్బుల్ని జాగ్రత్త పరచమని ఆమె చెప్పింది. రైట్. ఓకే. ఆమె చెప్పినట్టుగా నేను ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్నా, బిల్డింగ్ కొనుక్కున్నా. వెరీ గుడ్, సంతోషం సంతోషం. కానీ మన ప్రయాణంలో మన రక్త సంబంధికులు ఎలా ప్రయాణిస్తున్నారని చూడటం అనేది బేసిక్ రెస్పాన్సిబిలిటీ కదండి, కాదా? అవును సార్, కరెక్టే. కానీ మా బిజీలో మేము ఉన్నాం కదా సార్. బిజినెస్ వేరు, బాధ్యత వేరు కదండి. బిజినెస్ అనేది ఎందుకు ఉన్నారు? బిజినెస్ బిజీగా ఉండాలి, మేము అది కూడా కోరుకుంటున్నారు. మీరు సంపాదించాలి, మీ కుటుంబాన్ని చూసుకోవాలి, మీ అన్నదమ్ముల్ని చూసుకోవాలి, వాళ్ళ అవసరాలు తీర్చాలి. ఏమన్నా అవసరం మీకు వీలుంటే, మీకు అవకాశం ఉంది కాబట్టి ఈ అబ్బాయి అడుగుతున్నాడు. మీకు నిజంగా అవకాశం లేకపోతే కనుక, మీకు ఏ దిక్కు దివాన లేనటువంటి పరిస్థితిలో మీరు ఉంటే కనుక మిమ్మల్ని వచ్చి ఎందుకు అడుగుతాడు? మీరు ఆధారంగా కనిపిస్తున్నారు కాబట్టి అడుగుతున్నాడు. ఆధారంగా కనిపించినా నా భార్య చెప్పండి, నేనేం చేయలేను సార్. ఆవిడ మాట నమ్మి నేను ఇన్వెస్ట్మెంట్ పెట్టాను, బిల్డింగ్ కొనుక్కున్నాను, ఈరోజు ఈ పొజిషన్ లో ఉన్నాను. ఆవిడ మాటలు నమ్మాను కాబట్టి. అది కాదనట్లేదు, మొత్తం జీవితం అంతా మీ బిల్డింగ్ చుట్టూరే ఉన్నట్టుంది సార్. అది కాదు, ఇప్పుడు ఇప్పుడు మీ ఆవిడ చెప్తేనే వింటాను, మా ఆవిడ చెప్పింది కాబట్టి ఇన్వెస్ట్ చేశాను, ఇప్పుడు మా ఆవిడ మాట్లాడద్దు అంది కాబట్టి తమ్ముడితో మాట్లాడలేదా? అలా కాదండి, అలా ఏం లేదు. మరి ఏమంటారు ఇప్పుడు మీ అబ్బాయిని ఇంత దూరం పెట్టడం అనేటటువంటి దాని వెనకట్ల మీ ఆలోచన ఒకసారి చెప్పండి. మీరు చిన్నప్పటి నుంచి పెరిగారు, తల్లిదండ్రులు మిమ్మల్ని ఒక స్థాయి వరకు తీసుకొచ్చారు. ఇప్పుడు వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళు పైనుంచి ఆలోచించేది ఒకటే, నా కొడుకు కూతురు బిడ్డలు ఎలా ఉన్నారు, కలిసిమెలిసి ఉన్నారా, కొట్టుకు సస్తున్నారా అన్నది ఆలోచన ఉంటుంది వాళ్ళకి, పైనుంచి చూసేటటువంటి తల్లిదండ్రులకి. మీరు మరి మీరు ఇంటికి పెద్దగా మీరు ఆ బాధ్యత నిర్వర్తించాలనుకుంటున్నారా, నిర్వర్తించకూడదు అనుకుంటున్నారా? డబ్బులు లావాదేవీలు పక్కన పెట్టండి, మమకారం ప్రేమ చేసుకోమని చెప్తున్నానండి. మీ భార్య గాని, మీ తమ్ముడి భార్య గాని, మీ చెల్లెలి భర్త గాని అంతా మధ్యలో వచ్చారు కదా. మీ ముగ్గురు ఒక తల్లి కడుపులో నుంచి వచ్చినారు కదా, మీకంటూ ఒక రక్త సంబంధం గాని ఒక ప్రేమ గాని అలాంటివి ఉండవండి. మధ్యలో వచ్చిన వాళ్ళ నిర్ణయాలే తీసుకుని తీసుకోవాలి, కాదనట్లా. కానీ మీ ప్రేమకు కూడా
వాళ్ళ సలహాలు సూచనలు తీసుకోవాల్సి. ఒక పాయింట్ నాకు అర్థం కాలేదండి, ఆవిడ పర్మిషన్ లేకుండా చేయడంట. కాదు సార్, ఒకటి ఇది ఇది నాకు అసలు అర్థం కావట్లేదండి. ఆవిడ పర్మిషన్ ఏంటండి? మీకు అధికారం లేదా నా తమ్ముడిని కాపాడవలసింది చూసుకునేటటువంటి బాధ్యత అనేటటువంటి ఫస్ట్ డబ్బులు అంశం పక్కన పెట్టేసేయండి, డబ్బుల అంశం పక్కన పెట్టేసేయండి రవి గారు. ఇక్కడ డబ్బులు అనేటటువంటి అంశం కాదు, మీ మాట నాకు కొద్ది గాయపరిచింది. ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే కనుక ఒక ప్రేమ, ఒక బంధుత్వం, ఒక మమకారం, ఒక రక్త సంబంధం ఇవేమి ఉండవండి. బిల్డింగ్ ఒకటే కనిపిస్తుందా మీకు? ఆవిడ బిల్డింగ్ కట్టించాము, అది కూడా మీ ఆస్తి పరంగా వచ్చి మీ డబ్బుల పరంగా వచ్చినటువంటి ఆలోచనని ఆవిడ ఏం చేశారంటే ఆవిడ ప్లాన్ ద్వారా కరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయించడం వల్ల మీరు ఒక స్థాయిలో ఉన్నారు. ఎవరు సంపాదించిన డబ్బులు అండి? నేను పచ్చిగా మాట్లాడితే ఎవరు సంపాదించిన డబ్బులు? మీ తల్లిదండ్రులు సంపాదించేటటువంటి డబ్బులే కదా, ఆ డబ్బులతోనే కదా మీరు ఈరోజు ఒక స్థానంలోకి వచ్చారు. ఆ తల్లిదండ్రులు సంపాదించినటువంటి ఆ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎందుకు సంపాదించారు? మీరు అందరూ సెటిల్ అయ్యి బాగా ఉండాలని అతను తలరాత ఎలా ఉంది, మీ తలరాత ఎలా ఉందండి? రవితేజ గారు, మీకు ఎంతమంది పిల్లలండి? వాళ్ళిద్దరు ఎప్పటికీ కలిసి ఉండాలని కోరుకుంటారా? ఎవరి దారి వాడిదేనా? ఓన్లీ డబ్బులు అవసరం అయితేనే నువ్వు వాళ్ళు తలుపు తడతావంట, మిగతా టైంలో అసలు వాళ్ళ ఇంటికి వెళ్ళవంట, వాళ్ళు గౌరవం ఇవ్వంట. ఏ మురళి, దీనికి మీ సమాధానం ఏంటి మురళి? లేదు సార్, నేను ఫోన్ చేసిన ప్రతిసారి కాల్ లిఫ్ట్ చేయడు సార్, అసలు ఫోన్ ఎత్తడు. ఎలా మాట్లాడతాను సార్ నేను? ఫోన్ చేసిన ప్రతిసారి డబ్బులు కోసం అనుకుని ఫోన్ కట్ చేసేస్తాడు. లేదన్నయ్య, పని లేకుండా ఎవరు ఉన్నారు, అందరూ పని చేసుకుంటారు, 2 నిమిషాలు ఫోన్ మాట్లాడలేవన్నయ్య నువ్వు. మేము మా బిజీలో మేము ఉంటాం రా, ఫోన్ చేయాలి, ఎదురు చూస్తుంటామా? 2 నిమిషాలు డబ్బులు 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 అంటారు, డబ్బులు ఏమైనా చెట్లు కాస్తున్నాయా? డబ్బులు చెట్లు కాస్తున్నాయి నేను అనలేదన్నయ్య. మరి కొద్దిగా సాయం చేయి, నేను బాగా నష్టాల్లో ఉన్నాను. సాయం చేయాలంటే వదిన దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసుకో. వదిన అడగాల్సిన పని నాకి, నేను ఏమన్నా అడగాలనుకుంటే నిన్ను అడుగుతా? వదిన అడగడానికి నామోసియా, తల్లి లాంటిది కదా. తల్లిదండ్రులు ఈ రోజు మన తల్లిదండ్రులు నాతో లేరంటే దానికి కారణం ఎవరు? వదిన వచ్చి కుటుంబాన్ని విడగొట్టడం వల్లే కదా. చనిపోయారు, కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నారా? వదినికి ఏం నెట్ ఇచ్చేది లేదు, అనేక రెస్పెక్ట్ ఇచ్చేది లేదు, పెద్ద చిన్న లేకుండా ఏది పడితే నోట్కొచ్చినట్టు మాట్లాడుతున్నావు. డబ్బులు సహాయం కోరినప్పుడు రిక్వెస్ట్ నిజమైతే నువ్వు అదార్టీగా వచ్చి మన మీద కూర్చుని ఇస్తావా తెస్తావా అన్నట్టు డిమాండ్ పెడతావేంటి? ఇంత వయసు వచ్చిన తర్వాత నీకు వ్యాపారాలు పెట్టాలా? లేదు, ఒక్క నిమిషం, మన డబ్బులు అనే సబ్జెక్ట్ మాట్లాడుకునే ముందు ఏమండి, ఇది ప్రధానంగా ఏంటంటే కుటుంబ రీత్యా ఏర్పడేటటువంటి మానసిక పరమైనటువంటి సమస్యలకు సంబంధించింది, లీగల్ మ్యాటర్స్ కానీ డబ్బులు సంబంధించినటువంటి. ఓకే, సహాయం చేయాలి అనే ఉద్దేశం ఉంటే కనుక మీరు సహాయం చేయొచ్చు రవి గారు, కాదు కూడదు అంటే కనుక లేదు. అంతేగాని వదిన అడిగితే చేస్తుంది, వదిన చెప్తే చేస్తుంది అనేటటువంటి అంశం ఇక్కడ అసలు బాగాలేదు. అది నెంబర్ వన్. నెంబర్ టూ, నేను ఒక్క నిమిషం, నేను ఇంకా కంప్లీట్ అవ్వాలి. నమ్మకంతో నేను చెప్తున్నాను విని, బాధపడ్డ వాళ్ళు ఉన్నారు కానీ చెడిపోయిన ఎవరైనా ఉన్నారా చెప్పండి సార్? మాట విన్నాను కాబట్టి నేను ఈ పొజిషన్ లో ఉన్నానని చెప్తున్నా. ఓకే, ఒక పాయింట్, మీ భార్య గురించి మేము ఇక్కడ మాట్లాడే హక్కు మాకు లేదు. ఆవిడ హెల్ప్ చేస్తే కనుక మీరు ఈ స్థాయిలో ఉన్నారు అనేటటువంటిది పచ్చి నిజం. దానికి మీరెంత ఆనందిస్తున్నారో మేము అంతే ఆనందిస్తున్నాం, దాంట్లో ఎటువంటి తప్పుదేం లేదు. కానీ ఏంటంటే మీరొక్కలే బాగుపడాలి, మీరొక్కలే పైకి రావాలి, మీ కుటుంబమే నిలదొక్కోవాలి అనేటటువంటిది స్వార్థం. బహుశా మీ భార్య ఆ ఉద్దేశంతో అయితే మాత్రం మిమ్మల్ని ఈ పరిస్థితి వరకు తీసుకొచ్చి ఉండదు. ఆవిడతో మనం మాట్లాడలేదు, ఆవిడ ఒపీనియన్ గురించి ఇక్కడ అభిప్రాయ భేదాలు వద్దు. ఇక్కడ నేను మురళీకి ఏమని చెప్తున్నానంటే, నువ్వు తొందరపడి ఇలాంటి పదాలు వాడటం వల్ల దానిలో మమ్మల్ని భాగస్వామ్యం చేసి మీడియేషన్ చేయండి, నాకు హెల్ప్ చేయండి అంటే మేము చేయలేం. వదిన విడగొట్టింది, ఎందుకయ్యా ఈ పెద్ద పెద్ద మాటలు? వదిన వల్ల అమ్మ నాన్న చనిపోయారు, ఎందుకయ్యా ఈ పెద్ద పెద్ద మాటలు? వదిన లేకపోతే కనుక మన ఇద్దరం కలిసి ఉండేవాళ్ళము, ఎందుకయ్యా ఈ పెద్ద పెద్ద మాటలు? సో ఇక్కడ కూడా నిన్ను కూడా నువ్వు నియంత్రించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆవిడతో మనం మాట్లాడకుండా, ఆవిడ ఎవడో చూడకుండా ఆవిడని రాక్షస కింద ఇక్కడ చిత్రీకరించడం అనేటటువంటిది ఒక పబ్లిక్ వేదిక మీద కరెక్ట్ కాదు. ఆవిడ ఖచ్చితంగా ఆ కుటుంబానికి హెల్ప్ చేసింది. మంది ఒకే యాంగిల్, ఇప్పుడు వేరు చేసి నా భార్యను దూరం పెట్టి కుటుంబం నుంచి వేరు చేసే మాట్లాడతారు. ఆమె ఒక బూచిలాగా ఆమె మొత్తం చేసింది అన్నట్టు తెలియక మాట్లాడుతున్నాను. చెప్తున్నాను
లేదన్నయ్య, ఎప్పుడైనా సరే మన అమ్మ నాన్నలు వదినప్పుడు శత్రువుల్లాగా ఎదురు పడితే పక్క పక్కకు వెళ్ళిపోయేవారు అన్నయ్య. నువ్వు నువ్వు ఎప్పుడు చూస్తుంటే వదిన మాటలే నమ్ముతావు నువ్వు. అమ్మ నాన్నలు ఎప్పుడన్నా పట్టించుకున్నావు పెళ్లి అయిన తర్వాత మళ్ళీ అట్లీస్ట్ వాళ్ళు ఏం చెప్తున్నారో అది విన్నావా ఏ రోజు అన్నా. మురళి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. ఈ రోజు మీ అమ్మ నాన్నగారు వెళ్ళి ఇక్కడ ప్రత్యక్షంగా లేరు, ఓకే. ఇక్కడ వాళ్ళు వాళ్ళు ఏ ఒపీనియన్తో ఉండేవారో, వదిన ఏ అభిప్రాయం ఉందో, వాళ్ళిద్దరి మధ్యన ఏ భేదాభిప్రాయాలు అనేటటువంటి దాంతో కూడా గతం గత. ఈరోజు దాని గురించి మాట్లాడుకోవద్దు. అక్కడ అమ్మ నాన్న తప్పు ఉండొచ్చు, వదిన తప్పు ఉండొచ్చు, ఇద్దరిది తప్పు లేకుండా ఉండొచ్చు, అదంతా పక్కన పెట్టండి. ఈరోజు ప్రత్యక్షంగా ఏంటంటే అన్నాదమ్ముల మధ్యన ఉండే అనుబంధాన్ని వదిన మధ్యలో దూరి విడదీస్తుందా అనేటటువంటి సబ్జెక్ట్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అది కానప్పుడు, అది కానప్పుడు దానికి నీకు నిదర్శన ఆధారం లేనప్పుడు మీ వదిన్ని ఇంకో విధంగా చిత్రీకరించి పెయింట్ చేసి చూపెట్టడం అన్నది కరెక్ట్ కాదు. మీ అన్నయ్య ఏమంటున్నాడు, నన్ను ఎంత గౌరవిస్తున్నావో అంతే గౌరవం వదినకి ఇవ్వండి, వదిన తల్లి లాంటిదని అంటున్నావు. తప్పే ఉంది ఆ మాటలో, తప్పే ఉంది ఆ మాటలో. ఇన్నిసార్లు నువ్వు మీ అన్నయ్యకి ఫోన్ చేస్తే మీ అన్నయ్య కట్ చేసాడని అంటున్నావు. ఎన్నిసార్లు నువ్వు వదినకి ఎందుకు ఫోన్ చేయలేదు? మీ వదినకి ఫోన్ చేయొచ్చుగా, తల్లేగా నువ్వు. ఎందుకు మీకు తెలియకుండానే మీ వదిన మీద ఒక గ్రజ్ పెంచుకున్నావు నువ్వు? లేదు సార్, ఇప్పటివరకు మా వదిన అసలు నన్ను చూడదు సార్. అసలు వదిన అంటే తల్లితో సమానం అంటారు. ఈ రోజు కూడా నన్ను కొడుకులా చూడలేదు సార్ తను. నువ్వు వెళ్ళా, నువ్వు వెళ్ళి ఎప్పుడైనా అడిగావా, సాయం అడిగావా? నీ భార్య ఇప్పుడు మురళిని చాలా ఇదిగా చూసేది, మీ తమ్ముడిని అసలు ఇదిగా పట్టించుకునేది కాదు అనే విధంగా ఏమైంది ఏంటి అని సార్. నీ అదుపులో నువ్వు మాట్లాడితే సమస్యకు పరిష్కారం వస్తుంది, లేదంటే సమస్య జటిలం అవుతుంది. దయచేసి అర్థం చేసుకో, నీకు అంత అనుభవం లేదు, అంత వయసు లేదు. పోగొట్టుకుని ఏదో బిజినెస్ చేసి నువ్వేమో కంగారు చేసుకుని ఈ రోజు నా మీదకి వస్తే నేనేం చేయాలి? తెలియనప్పుడు ఇల్లు అయితే అమ్మేశారన్న. ఆ ఇల్లు కానీ ఇప్పుడు ఉంటే నా పరిస్థితి బాగుందన్న. నీ నీ అంత కాకపోయినా సరే బాగుండేవాడిని. సార్ సార్ ఒక మాట, ఇప్పుడు ఒకవేళ వీడికి డబ్బులు ఇచ్చినా, ఇన్వెస్ట్మెంట్ పెట్టినా, వ్యాపారం పెట్టినా గతంలో లాగా పోగొట్టుకోకుండా ఉంటాడని గ్యారంటీ ఏమైనా ఉందా సార్? గ్యారంటీ లేదు. కాబట్టే ఆ తల్లిదండ్రులని గీత గీసేటటువంటి గీత, ఆ కోచింగ్ ఏదైనా చేయాలి అంటే అన్నయ్యగా మీరు బాధ్యత ఉపయోగించండి. నమ్మకంలేదు సార్ వీడి మీద. ఎప్పుడు ఇంటికి పెద్ద కొడుకు అంటావు, ఇంటి కోసం నువ్వు ఏమైనా చేసేవన్నయ్యా? అది ఒకటి చెప్పు, ఈ రోజైనా పెద్ద కొడుకు అంటావు కదా, ఎప్పుడు నువ్వు ఇంటి కోసం ఏమైనా చేసేవా? ఇప్పుడు తమ్ముడు ఉన్నా నువ్వు చూసుకుంటున్నావు అనే ధైర్యంతో మేము ఇక్కడ మా బీజీలో మేము ఉన్నాం మా వర్క్ లో. చూడండి నువ్వేం చేసావు చూడండి సార్. ఏదైనా అంటే ఇవి ఇలాగ దాటేస్తూ ఉంటారు ప్రతిదీ. కాదు కాదు, ఒకటి మురళి మురళి నాన్న చిన్నోడివి నువ్వు. నేను ఒకే ఒక మాట చెప్తున్నాను, డబ్బులు అనేటటువంటి అంశం కాకుండా నేను అన్న ఇలా బిజినెస్ పెడదాం అనుకుంటున్నాను. నీకు వచ్చినటువంటి ఆస్తిలో ఉండేటటువంటి భాగాన్ని నువ్వు ఈ విధంగా వాడుకుని సక్సెస్ఫుల్ అయ్యావు. ఒకప్పుడు నేను ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేటటువంటి టెక్నికల్ అడ్వైస్, ఇన్వెస్ట్మెంట్ పరమైనటువంటి అడ్వైస్ మీరు తీసుకోవాల్సినటువంటి, ఇప్పుడు తీసుకోవటం కాదు మేడం, తీసుకోవాల్సినటువంటి బాధ్యత అనేది చాలా మీ నెత్తి మీద కూడా ఉంది. ఇక్కడ ఇప్పుడు ఎలా ఉంది అంటే కనుక సబ్జెక్టు, నా అన్నయ్య అనేటటువంటి వాడు ఎప్పుడు గుర్తొస్తుంది, అన్నయ్య పెద్దరికం అనేది ఎప్పుడు గుర్తొస్తుంది అంటే డబ్బులు అవసరమైనప్పుడు, బిజినెస్లో కూరుకుపోయినప్పుడే గుర్తొస్తుంది అనే భావం మీ అన్నయ్య వ్యక్తపరుస్తున్నాడు. ఆ భావం ఎక్కడి నుంచి వచ్చింది? మీ అన్నయ్య ఊహించుకుంటున్నాడా? ఊహించుకోవట్లేదు. అతనికి అతను మీరేంటంటే పెద్దరికం పెద్దరికం అనుకుంటూ ఆ పెద్దరికానికి ఎటువంటి గౌరవం ఇచ్చారు? అతని భార్యని నిలదీశారు, ఆ భార్య మీద అనవసరమైనటువంటి అబండాలు వేశారు, కుటుంబాన్ని విడదీసింది, తల్లిదండ్రుల్ని చంపేసింది అనేటటువంటి మాటలు మాట్లాడుతూ ఈరోజు ఏ విధంగా అతని ఈ సిచ్యువేషన్ రెక్టిఫై చేయగలడు? అన్న కావాలి కానీ వదిన వద్దంటున్నారు మీరు. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే వదిన ద్వారా రాయబారం చేయాలా అన్నయ్య దగ్గరికి వెళ్ళటానికి? వదిన్ని అడిగితే అన్నయ్య డబ్బులు ఇస్తాడా, వదిన్ని అడిగితే కనుక అన్నయ్య వచ్చి నాకు ప్రేమ పంచిస్తాడా అనేటటువంటి అంశాలను నేను ఖండిస్తున్నాను. అది కూడా కరెక్ట్ కాదు. కానీ ఇక్కడ ఏంటంటే ఆవిడ మనసు కూడా ఒక ఆడదానిగా, ఆవిడ మనసు కూడా ఎక్కడో గాయపడింది. అది చల్లార్చేటటువంటి ప్రయత్నం చేయకుండా అగ్గికి ఆర్జం పోసేటటువంటి విధంగా నువ్వు కూడా మాట్లాడితే కనుక ఆవిడకి పాత జ్ఞాపకాలన్నీ గుర్తొస్తాయి. నువ్వు ఆ ఒడ్డును ఉంటావు, ఈ అన్నయ్య ఈ ఒడ్డును ఉంటాడు, మీరిద్దరికి. అంటే నేనేమంటున్నానంటే ఇక్కడ ఎవరో ఒకరు మీడియేషన్ కావాలి, ఎవరో ఒకరు మంచితనం కావాలి, ఎవరో అర్థం చేసుకునేటటువంటి విధానం కావాలి. ఆ కీలక పాత్ర ఇక్కడ పోషించేది అదృష్టమో దురదృష్టమో ఆ వదినే అయ్యింది. సో నేనేమంటున్నానంటే ఇద్దరికీ బాధ్యత ఉంది. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే, రవితేజ గారు ఒక చిన్న మాట చెప్తాను, మీరు నాకు చెడ్డగా అనిపించట్లేదు, ఆ అబ్బాయి నాకు చెడ్డగా అనిపించట్లేదు. కేవలం మనస్పర్ధలు, ఆ పాత జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకుని ఈ అబ్బాయి మనసులో తల్లిదండ్రులను విడదీసింది, కుటుంబాన్ని విడదీసింది, తల్లిదండ్రులు చంపేసింది అనేటటువంటి విధంగా ఈ అబ్బాయి మనసులో ఒక చేదు బీజం పట్టడం వల్ల ఈ అబ్బాయి ఇలా అయిపోయాడు. సో నేను అనేది ఏంటంటే, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పెద్దరికం తీసుకుని
మీ భార్యకి సముదాయించి ఆవిడికి నష్ట చెప్పి ఈ అబ్బాయితో ఫస్ట్ వీళ్ళిద్దరిని మాట్లాడించుకోండి. మీరే అంటున్నారు కదా తల్లి బిడ్డలు లాంటి వాళ్ళు వీళ్ళిద్దరు అని చెప్పి మీరే అంటున్నారు. ఆ సందర్భాన్ని మీరే కల్పించండి. ఏమే ఆడేదో తెలియక మాట్లాడుతున్నాడు. డబ్బు అనే అంశం పక్కన పెట్టేయండి, ఇస్తే ఇవ్వండి బాగుపడతాడు, లేదంటే లేదు అది పక్కన పెట్టండి. మానవ సంబంధాలండి, మానవ సంబంధాలు అనేటటువంటిది వ్యాపారం కాదు. బహుశా మీరేంటంటే ప్రతి అంశంలో డబ్బు, బిజినెస్, నష్టం, కష్టం అనేటటువంటి ఈ అంశాలు మాట్లాడటం వల్ల మీ ఇద్దరి యొక్క సంబంధం కాస్త బిజినెస్ సంబంధం అయిపోయి అతను అన్న నా కడుపు నొప్పి వస్తుంది తలనొప్పి వస్తుంది అని చెప్పుకోవటానికి కూడా దిక్కులేనటువంటి పరిస్థితి అయిపోయింది ఈరోజు. సో కాబట్టి డబ్బు అనేటటువంటి అంశం పక్కన పెట్టి అసలు మీ భార్య గారు ఇతను వీళ్ళందరూ వీలవుతే కనుక మీ చెల్లెలు వీళ్ళందరూ కూడా ఒకరోజు కూర్చుని మీ అందరి మధ్యన ఉన్న డిఫరెన్సెస్ క్లియర్ చేసుకోండి. నా ప్రయత్నం నేను చేస్తాను కానీ తను కూడా బోధనని రిక్వెస్ట్ చేయాలి. తప్పకుండా చూడండి సార్, ఇంతవరకు చెప్పినా సరే మరీ ఇంతలా తల్లంపించుకోండి. మురళి నీ కన్నా పెద్దావిడ, ఇప్పుడు అమ్మ లేదు, అమ్మ తిడితే ఒక మాట ఏదన్నా అంటే ఒప్పుకోరు? ఒకటి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి మురళి, ఒకటి జాగ్రత్త గుర్తుపెట్టుకో. నీ బిజినెస్ లో గానీ నువ్వు ఇంకా చిన్నపిల్లవాడు ఫ్యూచర్ లో వెళ్లేటటువంటి విధాన మార్గాల్లో గాని ఆవేశం అనేటటువంటిది పనికిరాదు. మీ అన్నయ్య ఈ రోజు ఏమంటున్నాడు, నా దగ్గరికి రావద్దు నాతో మాట్లాడద్దు అని అన్నాడు. గాయపడినటువంటి వదినకి నీకు మధ్య నుండేటటువంటి ఒక బాండింగ్ రిలేషన్షిప్ అనేది మళ్ళీ ఏర్పడితే కనుక నేను కంఫర్టబుల్ జోన్లోకి వస్తాను. అప్పుడు నీకు కూడా నేను హెల్ప్ చేయడానికి ముందుకు రాగలను. అంతేగాని మా ఇంట్లో పెంట పెట్టుకుని మా ఇంట్లో మా ఆవిడతో గొడవ పెట్టుకుని నీ దగ్గరకు వస్తే కనుక నేను రోడ్డు మీద పడతాననే ఉద్దేశాన్ని అతను చెప్తున్నాడు. ప్యాచప్ చేసుకోవాలి కదా మురళి, సమస్య ఎక్కడైనా ఉంటుంది. మీరు చిన్నవాళ్ళు, అమ్మా నాన్న లేరు, అన్నని వదిన అమ్మానాన్నగా భావించండి. ఈ రోజు ఈ వేదిక మీద కూర్చుని ఏమయ్యా పెద్దోడివి నీకు బాధ్యత లేదా మీ ఆవిడతో గొడవ పెట్టుకుని మీ తమ్ముడికి హెల్ప్ చేయాలని నేను చాలా ఈజీగా చెప్పచ్చు. అప్పుడు రెండు కుటుంబాలు పెంట్ అవుతాయి. నీ జీవితం పాడైంది, బిజినెస్ పరంగా అతని జీవితం కూడా పాడవుతుంది. అది కరెక్ట్ కాదు. ఈ రోజు నేనేమంటున్నానంటే ఎక్కడ గౌరవం ఇవ్వాలో అక్కడ గౌరవం ఇవ్వండి. అతను చేసేటటువంటి ప్రయత్నం అతను చేస్తాడు, మీ బ్రదరు. అదే విధంగా ఏంటంటే వదిన ఈజ్ ఈక్వల్ టు తల్లి అనేటటువంటి పాత జ్ఞాపకాలన్నీ తీసేసి ఆవిడకి ఇవ్వాల్సినటువంటి గౌరవం మీరు ఇవ్వండి. మొత్తం అంతా సద్దుమనం అవ్వకపోతే నన్ను వచ్చి అడగండి. మురళి వింటున్నారా, ఒక మెట్టు తగ్గాల్సిన అవసరం ఇప్పుడు మీ దగ్గరే ఉందండి. సార్ సార్, వాళ్ళు వదిన్ని రిక్వెస్ట్ చేయలేనోడు రేపు పొద్దున డబ్బులు ఇచ్చి నమ్మకంగా జాగ్రత్తగా మళ్ళీ వ్యాపారం చేసుకుని మళ్ళీ బాగుపడతాడు. నేను చూడలేదు మేడం, అడగొచ్చు ఓకే, భార్యకి ఇవ్వాల్సిన స్థానం భార్యకి ఇవ్వచ్చు ఓకే, ఏదైనా సరే ఇంకా వదిన దగ్గరికే వెళ్ళాలంటే ఎలా మేడం? వదిన దగ్గరికి వెళ్ళమంటలేదు నాన్న, నన్ను కన్ఫ్యూజ్ అవ్వద్దు. అతను ఏమంటున్నాడంటే అందరూ కలిసి ప్రయాణం చేయాలంటే అందరూ కలిసి ప్రయాణం చేద్దాం, కేవలం నాతో ఒక బంధుత్వం పెట్టుకుని వదిన్ని మళ్ళీ దూరం పెడతారు, ఆల్రెడీ ఇంతకు ముందు అయినటువంటి గొడవల వల్ల లెటెస్ట్ ట్రావెల్ టుగెదర్, నన్ను ఎంత బాగా అయితే నువ్వు కావాలి అని అనుకుంటున్నావు ఈ కుటుంబంలో నీ వదిన కూడా ఒక భాగమే, ఆవిడ కూడా మనం రప్పించుకుందాం అనేటటువంటి విధంగా అతను చెప్తున్నాడు. రవితేజ ఒకటి నాన్న, ఆ అబ్బాయి చిన్నపిల్లోడు, అనుభవాలు తక్కువ ఉన్నాయి, నీ బిజినెస్ పరంగా నష్టాలు రావటం వల్ల డిప్రెషన్లోకి వెళ్ళాడు, కాబట్టి ఎంత కాదనుకున్నా ఇంటికి పెద్దవాడిగా నీ భుజం మీద చాలా బాధ్యత అయితే ఉంది. అది సొంత అన్నదమ్ముల్ని మీరు చూసుకోకపోతే ఇంకెవరు చూసుకుంటారండి? మన అన్నదమ్ముల్ని మన అక్క చెల్లెల్ని మనం కదా చూసుకోవాలి. ఓకేనా, మీరిద్దరు మాట్లాడుకోండి, ఫస్ట్ ఇద్దరు మాట్లాడుకోండి, ఇలా ఫోన్లో కాదు డైరెక్ట్గా కలవండి. మీ భార్యను కల్పించే ముందు ఫస్ట్ మీరిద్దరు ఎక్కడన్నా బయట ఎక్కడన్నా ఫస్ట్ కలిసి మీ ఇద్దరి మధ్యన ఉన్న డిఫరెన్సెస్ ఫస్ట్ క్లియర్ చేసుకున్న తర్వాత దయచేసి ఆవిడకి కూడా ఒక రెండు మాటలు చెప్పి ఈ అబ్బాయిని మీ ఇంటికి తీసుకెళ్ళి అందరు కూర్చుని మాట్లాడుకోవటానికి ఒక ప్రయత్నం చేయండి. కూర్చుని మాట్లాడుకుంటే ఖచ్చితంగా రిజాల్వ్ అయ్యే సమస్య ఇది. ఓకేనా? మురళి గారు మీరు కూడా అయిపోయినవి వదిలేసేయండి, జరిగినవి జరిగిపోయినవి, ఇంకా ఏం చేయాలి? ఎలా మాట్లాడితే అన్నయ్య, వదిన, మీరు, మీ చెల్లి అందరూ కలిసి ఉంటారు, అటువైపుగా ఆలోచించండి. చాలా సంతోషంగా అనిపించింది అండి. అంటే ఇద్దరు ఓకే ఆలోచనలోకి వచ్చారు, వెంటనే మారిపోతారా అనేది మనం చెప్పలేం, కానీ అట్లీస్ట్ ఆలోచిస్తే చాలు కదా కళ్యాణ్ గారు. మానవ సంబంధాలు ఎంత అవసరం అండి, ఈ క్షణమే మనది కదా, మనందరికీ తెలిసిన విషయం. థ్యాంక్ యూ అండి, నమస్తే.